विश यू ए हैप्पी इंटरनेशनल वुमेन्स डे। Woman, you are amazing. You are the symbol of power. You are stronger than you know. You are worthier than you believe. You sacrifice beyond measure. You are a treasure of love and care. You are covered with strength and beauty. You enlighten the world with a smile. You spread that happiness all the while. When you want to play a role, you go beyond things to be. There is nothing beyond you to see. Such a powerful role you play in life. Being a woman, you are complete. Complete in every aspect of life. You are great in every respect. You can multitask and balance your role and still go beyond your goal. You are special and a woman of substance. హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఈరోజు వచ్చేసి ఎందుకు వచ్చాను స్క్రీన్ ముందుకి, ఫస్ట్ టైం స్క్రీన్ ముందు వచ్చాను. సో ఈరోజు ఏంటంటే, ఈరోజు ఒక విశేషం ఉంది అంటే, సో March 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది అందరికీ తెలిసిందే. సో ఫస్ట్ థింగ్ ఏంటిదంటే, మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం, మహిళలకి ఈక్వల్గా, అంటే దెర్ ఇస్ నో బయాస్ ఎట్ ఆల్, పక్షపాతాలు అంటూ ఏమీ ఉండకుండా అందరినీ ఈక్వల్గా చూడాలనేది ఈ నార్మల్గా ఇచ్చిన థీమ్ అన్నమాట. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తున్నానంటే, ఎప్పుడైతే ఎవరింట్లో అయినా ఆడపిల్ల పుట్టగానే ఆ ఆడపిల్ల తల్లికి కొంచెం మనశ్శాంతిని ఇవ్వండి. ఏంటి, ఆడపిల్ల పుట్టగానే వీళ్ళ ఇంట్లో ఏదో శాపం ఉంది, అందుకే ఆడపిల్ల పుట్టింది. శాపం ఉంటే ఆడపిల్లలు పుట్టారండి, ఆశీర్వాదం ఉంటే పుడతారు. ఆ తల్లిదండ్రులకి నిండుగా దేవుడే అనుగ్రహం ఉంటే ఆడపిల్లలు పుడతారు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, స్త్రీలను అగౌరవపరచకండి. మీ ఆఫీస్లో ఎవరైనా మీకన్నా ఏజ్డ్ ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళని రెస్పెక్ట్తో మేడం అని పిలవడం నేర్చుకోండి. ఏ ఆఫీస్లోనే ఉంటాయి, అది ఫస్ట్ మెన్ ఉమెన్స్కు ఇవ్వాల్సిన రెస్పెక్ట్. అందులో ఒక పాట వచ్చింది, మగువ మగువ లోకానికి తెలుసా నీ విలువ. నిజంగానే ఈ లోకానికి ఆడపిల్లల వాల్యూ తెలియదు, తెలిసేలా మనమే చేసుకోవాలి. ఓకే, ఒక గృహిణి ఇంట్లో ఉంటే తనకు అసలు వాల్యూవే ఇవ్వరు. సో గృహిణికైనా ఎవరికైనా వాల్యూ ఇవ్వడం నేర్చుకోండి. అది అమ్మాయి కావచ్చు, అక్కే కావచ్చు, చెల్లెలే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఇంట్లో ఉన్నారు కదా, ఏం చెయ్యట్లేదన్న థాట్ ఫస్ట్ అది విడవండి. వాళ్ళకి ఏదో ఒక చేయాలని ఉంటుంది, వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వండి. కావాలంటే మీరు ఇది చేసుకోండి, ఇలా ఉండండి అని ఒక ఆపర్చునిటీ కల్పిస్తే వాళ్ళకున్న టాలెంట్ ఏంటిదో అనేది వాళ్ళు నిరూపిస్తారు. అలా కాబట్టి ఏ గృహిణి ఆమె ఏం చేస్తుందని మాత్రం అడగకుండా అందరిని ఈక్వల్గా చూసుకుంటూ, అందరికీ రెస్పెక్ట్గా ఇచ్చుకుంటూ, సో ఈ మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము March 8. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో, అంటే ఇప్పుడు వరల్డ్ మొత్తం ఫేస్ చేస్తుంది COVID-19. సో COVID-19 వ్యాక్సిన్ వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టుగా తిరగకండి, మాస్క్ ధరించండి.